హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది దాని గురించి అయితే మాట్లాడుతున్నాము దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్రదర్ మనకు ట్వంటీ ఏప్రిల్ నాడు వచ్చినటువంటి నోటిఫికేషన్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు టెన్త్ మే టెన్త్ మే అనేది లాస్ట్ డే అంటే నెక్స్ట్ మంత్ టో ఇరవై పదో తారీఖు మనకు లాస్ట్ డేట్ ఇది నోటిఫికేషన్ స్టార్ట్ అయింది వచ్చేసి మనకు ఇరవై ఏప్రిల్ అంటే ఈ మంత్ ఇరవైకి ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది దీనికి ఆన్లైన్ ఎలా చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్లో మనం అయితే ఆన్లైన్ చేయాలి ఇది వచ్చేసి బ్రదర్ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించినటువంటి పోస్టులు ఇందులో వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లై అప్లై అనేది ఉంటుంది దీన్ని ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి సో ఐడి కార్డ్ అనేది మస్ట్ ఇన్ షూడ్ ఉండాలి ఫోటో కావచ్చు ఆధార్ కావచ్చు ఓటర్ ప్యాన్ ఐడి అనేది ఖచ్చితంగా డూటైల్స్ అనేది ఏదో ఒక సంబంధించిన ఐడి డీటెయిల్స్ అనేది మనం అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అండ్ దాని తర్వాత దీనికి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను సో టెన్త్ మే అనేది సో దాని తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అన్ని సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకుని అయితే ఆన్లైన్ చేయాలి సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో సబ్మిట్ చేయాలనేసి కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ వచ్చేసి బ్రదర్ మనకిది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో వచ్చేసి రాంక్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇందులో వచ్చేసి మనకు ఏదైనా డౌట్స్ కావాలంటే ఇక్కడ టాల్ ఫ్రీ నెంబర్స్ అది ఇచ్చారు సో మాక్సిమమ్ అది కలవచ్చు కలవకపోవచ్చు ఆల్రెడీ కూడా మనం చాలాసార్లు ట్రై చేసాము కూడా అండ్ మొబైల్ ఫోన్స్ అవన్నీ వచ్చేసి బ్యానెడ్ ఉంటుంది ఎగ్జామినేషన్లో అలవా మాత్రం ఉండదు ఇందులో వచ్చేసి బ్రదర్ మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి ఈ విధంగా నాలుగు ఫోర్స్ ఉన్నాయి సో ఒక్కొక్క ఫోర్స్కి బీఎస్ఎఫ్కి అరవై ఆరు సిఆర్పిఎఫ్కి ఇరవై తొమ్మిది సిఎస్ఎఫ్కి అరవై రెండు అండ్ ఐటీబీపీకి పద్నాలుగు అండ్ ఎస్ఎస్బీకి ఎనభై రెండు టోటల్గా రెండు వందల యాభై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో రెండు వందల యాభై ఏడు వేకెన్సీస్ అనేది మనం ఆన్లైన్లో అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో చేసుకోవచ్చు దీనికి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నం అండ్ తిరుపతి ఈ రెండు సెంటర్లలో విశాఖపట్నం వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంటుంది తెలంగాణ వాళ్ళకు ఓన్లీ హైదరాబాద్ మాత్రం ఉంటుంది అండ్ మనం అప్లై చేసేటప్పుడు వన్స్ అనేది ప్రివ్యూ ఆప్షన్ అనేది ఉంటుంది అది చెక్ చేసుకొని క్లారిటీగా అయితే మనం అప్లోడ్ చేయాలనేసి కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఎలిజిబుల్ ఏంటంటే క్యాండిడేట్ ఇండియన్ క్యాండిడేట్ ఉండాలి సెక్స్ మెయిల్ అండ్ ఫిమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట సో ఇందులో ఏజ్ రిలాక్స్ ఏజ్ చూసుకుంటే బ్రదర్ మనకు ట్వంటీ ఇయర్స్ అనేది ఉంటుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఫస్ట్ ఆగస్ట్ వరకు క్యాలిక్యులేట్ అనేది చేస్తారు అండ్ సేమ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో అందరికి తెలిసిన విషయమే అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు ఇందులో రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది రూల్ నెంబర్ ద్వారా అయితే మనకు ఆన్లైన్లో అయితే అడ్మిట్ కార్డ్ అనేది అప్లికే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు పేపర్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత పేపర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ రెండు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియెంట్ టేస్ట్ అనేది ఉంటుంది సో ఫిజికల్ ఎఫిటి ఎఫిషియెంట్ టేస్ట్ అనేది అందులో ఏమేమి ఉంటుంది ఏంటిది అని చూసుకుంటే హండ్రెడ్ మీటర్ ఉంటుంది బ్రదర్ అండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండ్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది అండ్ షార్ట్ పుట్ ఉంటుంది సో ఇవన్నీ టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హండ్రెడ్ మీటర్కి సిక్స్టీన్ సెకండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్కి త్రీ మినిట్స్ అండ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ ఛాన్స్ ఉంటుంది షార్ట్ పుట్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ట్వంటీ ఫోర్ కేజెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది డిస్టెన్స్ అనేది చేయాలి అండ్ మీ ఫీమేల్కి వచ్చేసి ఎయిట్ హెండ్ హండ్రెడ్ మీటర్ వచ్చేసి ఎయిటీన్ సెకండ్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అండ్ లాంగ్ జంప్ త్రీ మినిట్ త్రీ మీటర్ అండ్ షార్ట్ పట్ ఉంటుంది సారీ షార్ట్ పిట్ అనేది ఉండదు ఓన్లీ లాంగ్ జంప్ త్రీ మినిట్ త్రీ మీటర్స్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ అయితే ఉంటుంది దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత దాంట్లో టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ఉంటుంది సో దాని తర్వాత మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అండ్ ఇందులో సిలబస్ కూడా ఇచ్చారు బ్రదర్ సో సిలబస్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి సో అసిస్టెంట్ కమాండెంట్కి వచ్చేసి బ్రదర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో ఒకసారి అది కూడా మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా చూసుకొని చదువుకోవచ్చు సో టుమారో అయితే మనకు ఎస్ఎస్సి జీడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వీడియో అయితే వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బ్రదర్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాతరం